नमस्कार मंडल जिला परिषत् उन्नत पाठशाल रामपुरलो उपाध्याय मन तेलुगु व्याकरणांशाल संधुल गुरिंचि तेलुसुकुंदाम व्याकरणांशाल संधुल गुरिंचि मन तेलुसुकुंदाम असल संधि अंटे एंटि संधि अंटे కలయిక కూడిక అని అర్థం సంధి అంటే సంస్కృతంలో రెండు అచ్చుల కలయికనే సంధి అని అంటారు అర్థమైందమ్మా సంధి అంటే రెండు అచ్చుల కలయికే సంధి ఈ సంధిలో రెండు పదాలు ఉండాలి మొదటి పదాన్ని పూర్వ పదమని రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు సంధిలో ఎన్ని పదాలు ఉంటాయి రెండు పదాలు ఉంటాయి అందులో మొదటి పదాన్ని పూర్వ పదమని రెండవ పదాన్ని ఉత్తర పదమని పర పదమని కూడా అంటారన్నమాట ఇక్కడ మనం సంధిలో ఉదాహరణ తీసుకుంటే రాముడేడి ఈ పదాన్ని రెండు పదాలుగా విడదీస్తే రాముడు ప్లస్ ఏడి రాముడేడి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం మనం పదాన్ని విడదీసేటప్పుడు విడదీసిన పదాలు రెండు కూడా అర్థవంతంగా ఉండాలి అంటే ప్రతి పదానికి అర్థం అనేది ఉండాలి రాముడు రాముడు అనే పదం నామవాచకం ఏడి అంటే ఎక్కడికి వెళ్తున్నాడు అనే ఈ రాముడు ప్లస్ ఏడి రాముడు ఈ పూర్వ పదంలో చివరి అక్షరంలో వచ్చే అచ్చుకు ఏడిలో ఏ అంటే రెండు అచ్చుల కలయికే సంధి ఇక్కడ అచ్చులు అంటే ఆ నుంచి అహ వరకు ఉండే వాటిని అచ్చులు అని కా నుంచి బండేర వరకు ఉండే వాటిని హల్లులు అని మనం అనుకుంటాం ఇక్కడ సంధి అంటే రెండు అచ్చుల కలయిక గుర్తుపెట్టుకోవాలి రెండు అచ్చుల కలయికనే సంధి అని అంటాము ఇక్కడ ప్రతి అచ్చు కూడా ఇంకొక అక్షరంతో సంబంధం ఉండదు కానీ ప్రతి హల్లు కూడా ఇంకొక అక్షరంతో సంబంధం కలిగి ఉంటుంది ఇక్కడ జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ పదాన్ని అయితే విడదీస్తామో ఆ పదాలు రెండు అర్థవంతంగా ఉండాలి అలా కాకుండా రాము డేడి అనే పదాన్ని రాము ప్లస్ డేడి అని మనం విడదీసాం అనుకోండి రాము ప్లస్ డేడి డేడి అంటే ఏంటమ్మా ఆ పదానికి అర్థం అనేది ఉండదు కాబట్టి పదాలు అర్థవంతంగా ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా సంధులు రెండు రకాలు ఒకటి సంస్కృత సంధులు రెండు తెలుగు సంధులు ఈ సంస్కృత సంధుల్లో కొన్ని సంధులు సవర్ణదీప సంధి గుణసంధి ఇలాంటి వాటిని సంస్కృత సంధులు అంటారు తెలుగు సంధులు అంటే అకార సంధి ఇకార సంధి ఉకార సంధి ఇప్పుడు మనం సంస్కృత సంధుల్లో సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం వింటున్నారమ్మా సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఒకసారి వినండి ఆ ఈ ఉ రులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాణికి దీర్ఘము ఏకాదేశమగును మళ్ళీ ఒకసారి వినండమ్మా ఆ ఈ ఉ రులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాణికి దీర్ఘం ఏకాదేశమగును ఇది అచ్చులు అంటే ఆ అచ్చుకి ఆ ఈ అచ్చుకి ఈ ఊకి ఊ రూకి రూ అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశమగును ఇది సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం ఉదాహరణ చూడండి రామానుజుడు రామ ప్లస్ అనుజుడు రామ అనేది పూర్వపదం అనుజుడు అనేది ఉత్తర పదం రామలో చివర ఆ అనే అచ్చును పడతాం అనుజుడిలో మొదటి అక్షరంలో ఆ ఆ ప్లస్ ఆ ఇస్ ఈక్వల్ రామ ఇక్కడే వచ్చింది దీర్ఘం వచ్చింది అంటే రెండు అచ్చులు కలిసేటప్పుడు వాటి దీర్ఘము ఏకాదేశమగును ఇక్కడ రామ అంటే ఆ ప్లస్ ఆ ఇస్ ఈక్వల్ ఆ వస్తే ఇది సవర్ణ దీర్ఘ సంధి అని ఇక్కడ చూడండి ఆ ఈ గు రు ఈ పట్టిక ఒకసారి పరిశీలిస్తే ఇవి హస్వాలు హస్వాలకి ఇక్కడ ఆ ఆ కూడా రావచ్చు ఈ ఈ కరెక్ట్ ఈ ఊ ఊ కలిపితే ఊ అరు రు రుకి
భానోదయం భాను ప్లస్ ఉదయం భానోదయం వు భానులో వు ఉదయంలో వు 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 కలిస్తే వు భాను వు అనేది ఇక్కడ వచ్చింది అలాగే కవి ప్లస్ ఇంద్రుడు కవీంద్రుడు మనం పదం ఇచ్చి రెండు పదాలు విడదీయడం రావాలి విడదీసిన పదాలు కలిపి ఒక పదంగా కూడా రాయడం వస్తుంది ఇది సవర్ణ దీర్ఘ సంధి యొక్కకి ఉదాహరణలు అర్థమైందమ్మా అందరికీ సవర్ణ దీర్ఘ సంధి సూత్రం సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన ఉదాహరణలు జాగ్రత్తగా ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరికీ అర్థమైందా ధన్యవాదములు